హలో వెల్కమ్ టు మీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్స్ ఈరోజు మీరు తెలుగు వ్యాకరణంలో ఉన్నటువంటి వాక్య నిర్మాణము అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నారమ్మా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇటు తెలుగు గ్రామర్ పరంగాను అటు ఇంగ్లీష్ గ్రామర్ పరంగాను కూడా చాలా చాలా యూజ్ఫుల్ అమ్మా రెండు కంపేర్ చూస్తూ నేర్చుకుంటే మీరు ఇప్పుడే ఈ క్షణమే మొత్తం గ్రామర్ అంతా నేర్చుకుంటూ ఈ కాన్సెప్ట్కి సంబంధించి నేర్చుకోవచ్చమ్మా ఓకేనా చూద్దామా చూడండి అమ్మా మనకి వాక్యాలు ఏ విధంగా ఉంటాయంటే సెంటెన్సెస్ అనమాట సెంటెన్స్ సామాన్య వాక్యము సంశ్లిష్ట వాక్యము సంయుక్త వాక్యం అని మూడు రకాల మనకి వాక్యాలు కనిపిస్తాయి సామాన్య వాక్యమును సింపుల్ సెంటెన్స్ అని సంశ్లిష్ట వాక్యం కాంప్లెక్స్ సెంటెన్స్ అని సంయుక్త వాక్యమును కాంపౌండ్ సెంటెన్స్ అని మనం అంటాం ఆల్రెడీ మీకు ఇంగ్లీష్లో వీటి గురించి తెలుసు సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అని వీటిని తెలుగులో ఈ విధంగా తెలుస్తారమ్మా ఓకేనా క్లియర్ వీటి గురించి స్పష్టంగా ఇప్పుడు మనం నేర్చుకుందాం ఓకే చూడండి అమ్మా సామాన్య వాక్యము దీన్ని మనం సింపుల్ సెంటెన్స్ అంటారు ఇది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం కర్త కర్మ క్రియ వరుస కర్మ క్రమంలో అమరి ఉండు సామాన్య వాక్యము అంటారు ఓకేనమ్మా కర్త కర్మ క్రియ వరుస క్రమంలో అమరి ఉండు వాక్యములు సామాన్య వాక్యము అంటారు లేదంటే దీనికి మనం ఇంకొక డెఫినేషన్ చూద్దామమ్మా సమ సమాపక క్రియలో పూర్తి అగినట్టు వాక్యమును సామాన్య వాక్యము అంటారు సమాపక క్రియ అంటే ఏంటంటే కంప్లీట్ వెర్బ్ అన్నమాట ఒక పని పూర్తి అయిపోయింది అని తెలియజేసేదే సమాపక క్రియ కంప్లీట్ వెర్బని ఇంగ్లీష్లో మీకు అర్థమవుతానికి రాసానమ్మ దీన్ని ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి రాముడు అడవికి వెళ్ళాను అన్నాడు అంటే ఆల్రెడీ వెళ్ళిపోయాడు కంప్లీట్ అయిపోయింది కదా అక్కడ వెర్బ అని ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఎప్పుడు పాస్ట్లో జరిగిపోయింది ఇది ఆల్రెడీ గతంలో జరిగిపోయినా అది ఫుల్ఫిల్గా జరిగింది కంప్లీట్గా జరిగింది రాముడు అడవికి వెళ్ళటం అనేది జరిగిపోయింది సో ఇలాంటి సెంటెన్స్ ఏంటంటే మనకి సామాన్య వాక్యం అవుతుంది అంటే సింపుల్ సెంటెన్స్ ఇంకొక ఎగ్జాంపుల్ రాముడు అడవికి వెళ్ళుచున్నాడు ప్రజెంట్ వెళ్తున్నాడు ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది వెళ్ళుచున్నాడు ఇక్కడ కూడా స్పష్టతంగా స్పష్టంగా ఉంది ఇక్కడ వెళుతున్నాడా లేదా అనేది స్పష్టంగా రాసింది వెళుతున్నాడు కరెక్ట్ కరెక్టే కదా ఇలాంటివన్నీ కూడా మనకి సబ్జెక్టు తర్వాత మనకి ఆబ్జెక్టు వెర్బ్ అనేవి అంటే కర్త కర్మ క్రియలు అనేవి ఒక సీక్వెన్స్లో కరెక్ట్గా ఉండాలి అది ఫుల్ఫిల్గా ఉండాలి మీనింగ్ అనమాట కంప్లీట్ వెర్బ్ ఉండాలి అక్కడ స్పష్టత ఉండాలి వెర్బ్లో వాడు ఆ పని చేస్తున్నాడా లేదా అనేది లేదా ఆ పని చేసేస్తాడా చేయబోతాడా అనేది ఖచ్చితంగా స్పష్టత ఉండాలి అలాంటి వాక్యాలు మనం సామాన్య వాక్యం అంటాం అదే విషయానికి నేను రాసిన చూడండి ఫుల్ కంప్లీటెడ్ సెంటెన్స్ అనమాట కొన్నిసార్లు క్రియారహితంగా కూడా ఉంటుంది అంటే ఏంటి నో వెర్బ్ అనమాట వెర్బ్ ఉండదు వెర్బ్ లేకపోయినా అక్కడ మనం సామాన్య వాక్యంగా చెప్పవచ్చు అందుకు ఉదాహరణ నేను ఉపాధ్యాయుడిని అని ఉంది లేకపోతే నేను ఇంజనీర్ని లేకపోతే నేను సంథింగ్ అని చెప్పు ఇక్కడ ఎక్కడైనా వెర్బ ఉందా క్రియ ఉందా చేసే పని ఉందా లేదు నివృత్తిని చెప్పు నేను ఉపాధ్యాయుడిని అని అంతేగా నేను ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నానని ఏమీ లేదు అక్కడ నేను ఉపాధ్యాయుడిని అని చెప్పు వీటిని కూడా మనం సామాన్య వాక్యాలే అన్నాం అని అంటాం ఎందుకంటే క్రియారహిత క్రియారహితంగా అంటే ఇక్కడ వెర్బ లేదని అర్థం వెరబ్బ లేకపోయినప్పటికీ కూడా ఇది స్పష్టంగానే ఉంది నేను ఉపాధ్యాయుని స్పష్టంగా ఉంది కదా అస్పష్టత ఏమీ లేదు ఇందులో ఓకేనా ఇవి మనం సామాన్య వాక్యాలు అంటాం ఇంగ్లీష్లో సింపుల్ సెంటెన్స్ అంటాం ఇవి మీరు కంపేర్ చేస్తూ నేర్చుకుంటే మంచిదమ్మా ఓకేనా నెక్స్ట్ చూద్దాం